सो हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल मीना सारी क्रिएशंस। वीडियो वच्चेसि कोन्नि कामेंट्स नि चदिवि मीकैते विनिपिस्तानु अंड दानिकि सोल्यूशन अनेदि कूडा चेप्तानु। नेनु कामेंट्स कि रिप्लै अन्नमाट ई वीडियो अनेदि। कोन्नि ओक 5 कामेंट्स नि तीसुकुंटानु, मी डौट्स अनेदि क्लारिफाई चेसुकोंडि कामेंट्स तो। अंड रिप्लै अनेदि नेनु नैट टाइम लो इस्तानु अन्नमाट। सो ఖచ్చితంగా నైట్ టైం దాకా వీడియో పెట్టని రోజు మాత్రం రిప్లై అనేది రాదు మీకు। వీడియో ఫ్రెష్ గా ఏదైతే పెడతానో ఆ రోజు రిప్లై అనేది ఖచ్చితంగా ఇస్తాను నేను। సో నైట్ టైం దాకా వెయిట్ చేయడం ఎందుకు, ఒక మెయిన్ మెయిన్ వీడియోస్ కొన్ని కామెంట్స్ తీసుకొని చెప్తే బాగుంటది కదా అనేసి ఈ రోజు ఇలా షేర్ చేస్తున్నాను। సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం మనము। ఫస్ట్ కామెంట్ తీసుకుందాం। శ్రీ మహాలక్ష్మి, हाय सिस्टर, ग्रोथ स्कैन लो बेबी वेट 2 केजी 230 ग्राम्स उंटे नार्मल डेलिवरी अवुतुंदा। ग्रोथ स्कैन अंटे मीकु 8 मंथ्स लो तीसे ग्रोथ स्कैन अन्नमाट। वेट अयिते बागुंदी, मरी हेवीगा लेदु, हेल्दीगा उंदी। काकपोते डेलिवरी टाइम वरकु मीकु अंटे इंकोक केजी दाका पेरुगुतुंदी, अप्पुडु मीकु एंत अवुतुंदी 3.2 केजी 2.5 अला अवुतुंदी, अंटे 3.5 केजी दाका वस्तुंदी। 2.5 अंटे 250 ग्राम्स अला वच्चिंदनुकोंडि, इंका 3 केजी 3.5 केजी दाका रादु। अंड इंकोंचें मीरु एक्स्ट्रा फुड तीसुकुंटे 3.5 केजी दाका वेल्लिपोतू उंटुंदि। सो नार्मल वेट अंडि, सो मीरु टेंशन पडाल्सिन पनेम लेदु। 3.5 की अबव उंटे नार्मल डेलिवरी कष्टं, कानी 3.5 केजी दाका पर्वालेदु। सो डोप्लर स्कैन वरकु मीकु वेट अनेदि पेरिगिंदनुकोंडि, అప్పుడు కొంచెం ఫుడ్ డైట్ అనేది మెయింటైన్ చేయాలి। ఆ డైట్ వీడియోస్ ఆల్్రెడీ వీడియోలో ఉన్నాయి। ఓన్లీ బేబీ వెయిట్ కాకుండా మీ వెయిట్ ఒకటే అంటే మీకు బ్లడ్ సరిపడా ఉండేటట్టు, బేబీ వెయిట్ ఇంకా ఇంక్రీజ్ అవ్వకుండా వీడియో షేర్ చేశాను। సో అది చూడండి, ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది। సో ఇంకొకటి జాహ్నవి హన్వి, 2 నుంచి 4 వరకు రాసి రావచ్చు కదా అక్క, కింద ఉంటది ఇంకొక కామెంట్। అక్క రేపు నాకు ఎగ్జామ్ ఉంది 2 నుంచి 5 వరకు, నాకు 5 మంత్స్ అక్క, అడ్వైస్ ఇవ్వండి ప్లీజ్। ఓకే ఓకే, మీకు అంటే గ్రహణం టైం లో కదా కొంచెం జాగృతగా ఉంటే బెటర్, మరీ ఇంపార్టెంట్ అనుకుంటేనే వెళ్ళండి, లేదంటే మీరు ఇంకా గ్రహణం అయిపోయిన తర్వాత వెహికల్ కార్ అయితే బెటర్ అన్నమాట। ఖచ్చితంగా మీ చేతిలో కొంచెం గరక అనేది లేదంటే తులసి చెట్టు అనేది కొంచెం ఆక్ అనేది తీసుకోండి। అండ్ క్లోజ్డ్ గా పైకి చూడకుండా క్లోజ్డ్ గా దుప్పటి వేసుకొని వెళ్ళేలాగా అంటే స్కార్ఫ్ ఏదైనా కట్టుకోండి। ఆ కిరణాలు అంటే సూర్య అది చంద్రగ్రహణం కదా, గ్రహణం రోజు బయటికి వెళ్ళడం చాలా డేంజర్। సో మీకు కరెక్ట్ గా గ్రహణం టైం లోనే ఉంది మీకు ఎగ్జామ్ అనేది, సో వెళ్ళకుండా ఉంటే బెటర్, కానీ ఎగ్జామ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మాక్సిమం కొన్ని సేఫ్టీలు తీసుకొని వెళ్ళండి। బయటికి వెళ్ళకుండా ఎగ్జామ్ హాల్ లోనే ఉంటే ఇంకా బెటర్, అండ్ 5 వరకు బయటికి రావాలి కాబట్టి మీరు ఇంకా బై వెహికల్ అయితే బై కార్ అయితే ఇంకా బెటర్ అన్నమాట। సో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి, తులసి ఆకు అనేది చేతిలో పట్టుకొని ఫుల్ గా స్కార్ఫ్ వేసుకొని వైట్ కలర్ డ్రెస్ వేసుకొని పోతే అంతగా మనకి ఎఫెక్ట్ అనేది ఉండదు। సో ఏదేమైనా మంచి జరగాలని కోరుకుందాము। సో జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు। సో ఈ గ్రహణం పట్టినప్పుడు బయటికి వెళ్ళాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి। సో అవి ఇవే అన్నమాట, గ్రీన్ కలర్ ది ఏదైనా సరే మీరు దగ్గర పెట్టుకొని కొంచెం స్కార్ఫ్ లాంటిది కట్టుకొని పైకి చూడకుండా ఉండి పొట్టను కూడా కవర్ చేసుకుంటే బెటర్, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి। గ్రహణం మన సైడ్ ఉంది, అది కూడా సంపూర్ణ గ్రహణం కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి। ఇంకొకటి ఇంకొక కామెంట్ తీసుకుందాం। స్వాతి ఆర్ఎల్, హాయ్ అక్క, నాకు ఇప్పుడు 8 మంత్స్ అక్క, ఇప్పుడు గ్రోత్ స్కాన్ అయ్యింది, బేబీ 2 కేజీ ఉంది అక్క, బట్ పేగు మెడలో ఉంది, పేగు మెడలో వేసుకొని ఉంది, బేబీ పొజిషన్ సిఫాలిక్ ఉంది, నార్మల్ అయ్యే చాయిసెస్ ఉందా అక్క, ప్లీజ్ రిప్లై అక్క, ఫుల్ టెన్షన్ అవుతుంది। టెన్షన్ పడాల్సిన పనేం లేదు, మీ బేబీ గ్రోత్ అనేది చాలా బాగుంది, అండ్ బేబీ పొజిషన్ కూడా సిఫాలిక్ ప్రెజెంటేషన్ ఉంది। సిఫాలిక్ అంటే హెడ్ డౌన్ పొజిషన్ ఉందన్నమాట, ఈ డౌన్ పొజిషన్ ఉన్న వాళ్ళకి 100కి 100% నార్మల్ డెలివరీ అవుతుంది। అండ్ వెయిట్ కూడా చూసుకోవాలి, మీకు డాక్టర్ స్కాన్ తీసేటప్పుడు 3 కేజీకి ఎబో ఉంటే మాత్రం నార్మల్కి చాలా ప్రాబ్లం అవుతుంది। వెయిట్ అనేది ఇలానే ఉండి 1 కేజీ దాకా పెరిగి కేజీన్నర దాకా పెరిగితే ఏమీ అవ్వదు, 3.5 కేజీకి ఎబో అవ్వకుండా చూసుకోండి వెయిట్. అండ్ పేగు మెడలో అంటే సింగిల్ డబుల్ అనేది మీరు రాయలేదు, ఒకవేళ డబల్ అయితే మాత్రం సిజేరియన్ బెటర్, సింగిల్ అయితే మాత్రం మీకు 99% నార్మల్ డెలివరీనే అవుతుంది। సో టెన్షన్ పడాల్సిన పనేం లేదు। ఇంకొక కామెంట్, కావేరి కావేరి, హాయ్ సిస్, నాకు 5th మంత్ లో లేయింగ్ ప్లెజెంట్ అని చెప్పారు, అయితే నేను మదర్తో
మిషన్ కుట్టొచ్చా చెప్పండి. అయ్యో మిషన్ కుట్టడం వల్లనే మీకు లో లేయింగ్ ప్లెజెంట్ వచ్చిందండి. మీరు ఖచ్చితంగా టైలరింగ్ అనేది మీరు మానేస్తే బెటర్. ఎందుకంటే ఈ టైలరింగ్ చేసే వాళ్ళకి బాగా ప్రెజర్ అనేది పడుతూ ఉంటుందన్నమాట. కాళ్ళ దగ్గర ఒత్తుకొని పోతూ ఉంటుంది అండ్ డౌన్ కి మాయ తొందరగా జారుతూ ఉంటుంది. బేబీ కూడా జారుతూ ఉంటుంది. సో మీకు మాయ జారింది. లో లేయింగ్ ప్లెజెంట్ అంటే మాయ జారడం. ఫిఫ్త్ మంత్ స్కానింగ్ కల్లా మీకు వెళ్ళిపోవాలి, పైకి రావాలి. కానీ ఫిఫ్త్ లో తీసే టిఫాలో ఉంది కాబట్టి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. టైలరింగ్ అయితే అసలు చేయకండి, రెస్ట్ తీసుకోవాలి. మీరు రెస్ట్ తీసుకోవాలి. మరి ఇంట్లో పనులే చేయొద్దు. మీరు ఇంకా టైలరింగ్ చేస్తే ఎలా? టైలరింగ్ అనేది మీరు మానేయాలి, చేయొద్దండి. ఖచ్చితంగా ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది బేబీకి అండ్ మీకు. డెలివరీ దాకా మీరైతే టైలరింగ్ అనేది మానేయండి. ఇంట్లో పనులు అయితే మామూలుగా చేసుకోండి. కానీ మాక్సిమం లో లేయింగ్ ఉంది కాబట్టి మీరు రెస్ట్ తీసుకుంటే బెటర్. ఇంకా ఇంకొక కామెంట్ తీసుకున్నాం. ఫిఫ్త్ కామెంట్ అయితే చిన్ని సాయి అక్క, విజయవాడ లొకేషన్ అక్క, టైమింగ్స్ చెప్పండి, చెప్పరా ప్లీజ్. టైమింగ్స్ చెప్పరా అనే వాళ్ళకి నేను అడిగేది ఏంటి, నేను ఒక క్వశ్చన్ వేస్తాను. మీరు వీడియో స్టార్టింగ్ అయినా చూడండి, కొంచెం వీడియో క్లిక్ చేసి చూడొద్దు, కామెంట్ పెట్టద్దు. దానివల్ల నాకు ప్రాబ్లం అవుతుంది అనమాట. వీడియోలో నేను చెప్పాను ఆల్రెడీ మీకు. అంతటా కూడా ఒకటే అండి టైం, గ్రహణం టైమింగ్స్ అనేవి. ఇంకా ఇక్కడ ఈ టైం, ఇక్కడ ఈ టైం అనేం లేదు. మొత్తం భారతదేశం అంతా కూడా ఒకటే టైం ఉంది అని నేను స్టార్టింగ్లోనే చెప్పాను. సో మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది. సో టైమింగ్స్ అనేవి కూడా నేను వీడియోలో షేర్ చేశాను అండ్ ఈరోజు కూడా ఒక వీడియో షేర్ చేశాను. అవి ఇప్పుడు పెట్టిన వీడియో చూడకపోయినా నెక్స్ట్ వచ్చే వీడియో అయినా కొంచెమైనా చూడండి, ఒక 1 మినిట్ అయినా చూడండి ప్లీజ్, మీకు అర్థమవుతుంది. ఇంకొక కామెంట్ తీసుకుందాం. హాయ్ మేడం, గుడ్ లుక్. కుమార్ దీపంట, యూ ఫ్రెండ్ మీ సిస్టర్ అంట, గుడ్ లుక్. హాయ్ మేడం, గుడ్ లుక్ అంటున్నాను. సో థ్యాంక్ యూ అండి. ఫ్రెండ్ మీ సిస్టర్ అంటే నాకు అర్థం కాలేదు. నా ఫ్రెండ్ ఏమో మరి. ఓకే, నేను కూడా మీ ఫ్రెండ్ అండి. సో ఇలా ఉన్నాయన్నమాట కామెంట్స్ అనేవి. ఒక 5 కామెంట్స్ తీసుకున్నాను నేను. సో వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. నాకు వీలు పడట్లేదు అందుకే వీడియోస్ అనేవి చేయలేకపోతున్నాను. సో ఖచ్చితంగా ఇప్పటి నుంచి షేర్ చేస్తాను మీకు. సో థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.